విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మన 4 సంవత్సరాల నుండి బాబు మీ పక్క జరుగునమ్మా అందరం మీ పక్క జరగాలి బాబు అయ్యా ఇప్పుడు 4 సంవత్సరాల నుండి భర్తను పిల్లలను పక్కన పెట్టి పేద రెట్ల కోసం తిరిగని టౌన్ లేదు తిరిగని జిల్లా లేదు 31 జిల్లాలు తిరిగినటువంటి వీర వనిత నా సోదరి వసంత రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన పెద్ద అన్నగారు అయిన నాయని నరసింహారెడ్డి గారు, అదే విధంగా పాలమూరు పులిబిడ్డ అయినటువంటి మా అక్క డికే అరుణ గారు, మరియొక్క పులిబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నా. మన రెడ్డి విద్యార్థులు ఎందుకు చదువుకోవద్దు?
విదేశీ విద్యని ఇతర కులాలకు 20 లక్షలు కేటాయిస్తున్నారు మా రెడ్డి విద్యార్థులకు ఎందుకు లేదు ఇక్కడ రిజర్వేషన్లని విదేశాలకు వెళ్తే అక్కడ గ్యారెంటీ చూపించలేక వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అన్నమాట అలాంటి మహిళలు మన రెడ్డి మహిళలు ఆ రోజు పటేళ్ళందరూ తెల్ల బట్టలు వేసుకొని బయట రాజకీయాలు చేయనికపోతే మన రెడ్డి మహిళలందరూ ఇల్లు గాని చుట్టుపక్కల బంధువులను గాని పొలాలను గాని చూసుకొని ఆ రోజు నడుంపికించి చేసినందుకు మన రెడ్డికి ఈ రోజు ఈ ఖ్యాతి ఉంది మళ్ళీ ఈ రోజు ఇలాంటి కార్యక్రమం వస్తే మన రెడ్డి మహిళలందరూ ముందుకు రారా ఉద్యమంలో వస్తారా రారా వస్తారా రారా ఒక మహిళ అయినప్పటి కూడా పాదయాత్రలో ఆరు ఆరు రోజులు నడిచాను మళ్ళీ 20,000 మంది సోదరులందరూ పోలీస్ స్టేషన్లో దగ్గర లాఠీ దెబ్బలు తిన్నారు మన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి లాఠీ దెబ్బలు తిన్నాడు మళ్ళీ అలాంటి లాఠీ దెబ్బలు తింటే మన రెడ్డి కులస్తులు ఎందుకు రాలేదు మన లీడర్లు ఎందుకు రాలేదు మన ఎందుకు రాలేదు మన లీడర్లు అని నేను ఈ సభాముఖంగా వారిని అడుగుతున్నా ఎందుకు రెడ్లంటే మీకు ఎందుకు వివక్ష ఎందుకు మమ్మల్ని ఎందుకు దగ్గరికి వచ్చి పరామర్శించలేకపోయారు ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారు మీరు మా రెడ్డి కులస్తులు అనుకున్నారంటే ఏదైనా సాధిస్తారు ఎందుకంటే ఊరి కోసమే ఇతరుల కోసమే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసేవాళ్ళు మనం అందరికీ న్యాయం కావాలంటే ఉదయం లేస్తే అందరి కోసం పనిచేసే వాళ్ళం మన రెడ్డిలం కాబట్టి ఇప్పుడు మన కోసం పనిచేసుకోవాల్సిన అవసరం వచ్చింది మీరందరూ ఐక్యతతో మీరందరూ కూడా ఐక్యతతో ఈ పోరాటం మన పోరాటం ఆగేంత వరకు మన ఏవైతే డిమాండ్ సాధించుకునేంత వరకు ఐక్యతగా ఉంటూ మాకు తోడ్పాటుని అందిస్తారని మరి ఈ రెడ్ల మహాసభను చూసేనా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గాని వచ్చే ప్రభుత్వం గాని రెడ్లను పరిష్కరి రెడ్ల డిమాండ్లను పరిష్కరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై రెడ్డి జై రెడ్డి రెడ్డి లైక్ద రెడ్డి లైక్ Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadhupayam kaladu. Madras, Surya Orthopedic Hospital, Prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaiguda.